ఓం నమో నారాయణాయ మనము భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలండి నేనైతే ఎంతో సంతోషిస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలు ఉన్నా సరే భారతదేశంలోనే పుట్టాలి ఒక హిందువుగానే పుట్టాలి అని నేను చాలా కోరుకుంటున్నానండి భగవంతుని ఫస్ట్ కోరిక అదే నాది ఎందుకంటే ఇతర దేశాలలో ఉన్న సంస్కృతి అసలుకి మన దేశంలో ఉండదండి మన దేశంలో ఉన్న ఎన్నో ఆచారాలు వ్యవహారాలు ఆయుర్వేదము ఎన్నో గొప్ప గొప్ప సంస్కృతులు మన హిందూ చరిత్రలో కూడా ఎంతో భగవద్గీత స్తోత్రాలు శ్రీకృష్ణలీలని మహాభారతం అని రామాయణం అని ఇవన్నీ ఫారిన్ కల్చర్లో ఉంటాయా అండి ఇవన్నీ కథలు లీలలు ఇవన్నీ ఉంటాయా ఒక గురువులు కూర్చొని బోధించడము మన ఈ మన భారతదేశంలో అయితే గురువులు కూర్చొని రామాయణం మహాభారతము చాగంటి వారని తీసుకోండి షణ్ముఖ శర్మ గారు తీసుకోండి వీళ్ళందరూ ఎంత చక్కగా బోధిస్తుంటారు కదా ఇలాంటి బోధనలు ఇవన్నీ మన ఫారిన్లో ఉంటాయా అండి అమెరికాలో జర్మన్లో అక్కడ ఉంటాయా అక్కడ ఏదో అసలుకి నిజంగా ఏం చెప్తుంటారో అర్థం కాదు అది నిజమో కాదో కూడా తెలియదు మన సంస్కృతికి అయితే సాక్షాధారాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడు పుట్టిండని రాముడు పుట్టిండని అంతెందుకు మనము కనుక మెడిటేషన్ సరిగ్గా చక్కగా మెడిటేషన్ రోజు చేయగలిగితే భగవంతుడిని మన లోపల దర్శించవచ్చు అర్థమైందండి మన మన హిందూ సంస్కృతి ఎట్లా ఉందంటే మనము మూఢనమ్మకం అనుకోకుండా మనము నాస్తికులను కూడా భగవంతుణ్ణి దర్శింపజేయచ్చు అనమాట అది అది చాలా అద్భుతమైన దేశంగా నేను అనుకుంటున్నానండి అందుకనే నేను నార్మల్గా మాట్లాడుతున్నానండి ఏమీ అనుకోవద్దు మామూలుగా ఏది బుక్ ఏది స్క్రిప్ట్ ఏది రాసుకోకుండా మాట్లాడుతున్నాను ఎందుకనో మన మన సంస్కృతిని తప్పుదో పట్టిస్తున్నారని నాకు కొంచెం అనుమానం వస్తుందండి ఈ యూట్యూబ్ మాధ్యమాలు లేకపోతే చక్కగానే ఉండేదేమో కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే హిందూ సంస్కృతిని హిందూ ధర్మాలను హిందూ ఆచారాలను పూజలను పక్కదోవో పట్టిస్తారు ఇప్పుడు కొంతమంది గురువులు ఉన్నారండి యూట్యూబ్లో వాళ్ళు ఎంత చక్కగా మనకు పూజలు చేసుకోమని చెప్తున్నారు మంచి మంచి కొత్త కొత్త స్తోత్రాలు నేర్పిస్తున్నారు కొత్త కొత్త పూజలు నేర్పిస్తున్నారండి అలా నేర్చుకోవడం ద్వారా మనము ఎంత చక్కగా ఇంట్లో పూజ చేసుకోగలుగుతాము ఆ దేవీ దేవతలకు పూజ చేసుకోగలుగుతాము ఇల్లు పాజిటివ్నెస్తో వెలిగిపోతుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఎవరికి అన్యాయం చేస్తున్నారండి ఆ పండితులు ఆ గురువులు వాళ్ళు చెప్పండి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు నువ్వు మోసం చెయ్యి నువ్వు ఇతరుల ఇంట్లో దొంగతనం చెయ్యి లేకపోతే నువ్వు రోజు పొద్దున్న లేస్తే ఒక బీర్ బాటిల్ కొట్టు ఒక లేకపోతే ఒక ఏంటిది ఉంటుంది కదా బీరు విస్కీ అలాంటివి రమ్ము కొట్టి క్లబ్లలో తిరుగు అని చెప్తున్నారా అండి ఆ గురువులు చెప్పట్లేదు కదండి ఇప్పుడు ఉదాహరణకు నండూరు శ్రీనివాసరావు గారు ఉన్నారండి ఆయన చక్కగా ఏమేమో పూజలు చెప్తుంటాడు ఏమోమో స్తోత్రాలు చెప్తుంటాడు ఆ స్తోత్రాలు చదివి కూడా నేను కూడా బాగుపడ్డా ఈ ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా నేను ఆయన ఛానల్ని ఫాలో అవుతా చూస్తుంటా చూసి నేను పూజలేమో కానీ నేను స్తోత్రాలు అంటే నాకు చాలా ఇష్టం కదా స్తోత్రాలు అయితే ఎన్నో స్తోత్రాలు నేను చదివిన ఒక పంచాయతీ స్తోత్రం అని ఆయన చెప్పిందండి ఆ స్తోత్రం వలన నేను మా పక్కింట్లో ఎంతో శత్రువులు ప్రవర్తించి చాలా ఇబ్బంది పెట్టిరండి మమ్మల్ని వాళ్ళు సొంత మేము సొంత ఎక్కడికి వెళ్తాం ఇంకా పక్కన మధ్యలో పిట్ట కూడా మాత్రమే ఇంకా వాళ్ళు సతాయించిన సతాయించడకు ఒక పది సంవత్సరాలు మేము బాధపడ్డాం అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా మామయ్య మంత్రగాడు అనమాట ఆయనకు మంత్రాలు వచ్చు ఆయనకు ఒక గురువు కూడా ఉన్నాడు ఎక్కడి నుంచో పోయి మంత్రాలు నేర్చుకొని అనమాట ఇక మా మిద్దె మీద మా అప్ స్టేర్లో నిమ్మకాయలు మా ఇంటి పక్కన ఎర్రము ఎర్రవి అన్నం ముద్దలు అవి ఏమేమో పెట్టి మమ్మల్ని ఎప్పుడు మాకు ఇంట్లో చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేదన్నమాట అంటే చూసి భయపడే వాళ్ళం తర్వాతనే అప్పుడే నేను ఎక్కువ పూజలు చేయడము స్తోత్రాలు చదవడము ఇంటిని పవిత్రీకరణ చేయడం అనేది పవమాన సూక్తం కూడా చెప్తాడు చూడండి నండూరు శ్రీనివాసరావు గారు పవమాన సూక్తం చదవకూడదని చెప్తున్నారండి అసలు స్తోత్రాలు చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే స్తోత్రాలు చదవద్దని చెప్తున్నారు హిందూ సంస్కృతికి మనల్ని మెల్లగా దూరం చేసే ఒక చాప కింది నీరులాగా ఒక ప్రయత్నం జరుగుతుందండి ఎవ్వరు నమ్మొద్దు మోసం చేయమని చెప్తే మోసం చేయమని చెప్తే అది కరెక్ట్ కాదు దొంగతనాలు చేయమంటే అది కరెక్ట్ కాదు ఇతరులను పాడు చేయమంటే అది కరెక్ట్ కాదు కానీ ఇంట్లో పూజలు చేసుకోండమ్మా ఈ స్తోత్రం చదువుకోండమ్మా మీరు బాగుపడతారమ్మా మీ జీవితాలు బాగుపడతాయమ్మా అని చెప్తుంటే అది అపచారం ఎట్లయితుందండి వాళ్ళు చెప్పడం ఏంటంటే హిందూ సంస్కృతిలో లేవా పూజలు ఇంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి పూజలు ఉన్నాయి కదండి మరి హి హిందువులు అంత అమాయకులు హిందువులే కాదండి చాక్లెట్ ఇచ్చే చిన్న పిల్లగాడు కూడా ఏమో అమాయకుడు కాదు అర్థమైందా హిందువులను మో అమాయక హిందువులను మోసం చేయలేం మోసం చేయగలుగుతారా ఎవరన్నా అమాయక హిందువులు ఎందుకు అవుతారండి ఒక చిన్న పిల్లాడు కూడా అమాయకుడు కాడు ఇప్పుడు నండూరు శ్రీనివాసరావు గారు ఏమేమో పూజలు చెప్పి ఏమేమో స్తోత్రాలు చెప్పి వేరే వాళ్ళను మోసం చేస్తున్నారని అంటున్నారు నిజంగా ఆయన మోసం చేసేవాడైతే ఆయన అట్లా ఎందుకు అంతమంది ఎందుకండి ఆయన గురువులాగా భావించి ఆయనకు పాదాభిషేకం చేస్తారు పాదాలను కడుగుతారు ఆ పాదాల నీటిని నెత్తి మీద జల్లుకుంటారు ఆయన ఎంతమంది జీవితాలను ఉద్ధరించిండో అసలుకి చూడండి కామెంట్స్ చూడండి ఆ వీడియోస్ కింద చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది ఉద్ధరించబడినరో వారాహి పూజల వలన ప్రచ్చంగిరి పూజల పూజల వలన ఒకవేళ నిజంగా వాళ్ళకు ప్రచ్చంగిరాదేవి పూజలు వారాహిదేవి పూజలు ఈ పవమాన సూక్తాలు నచ్చలేదనుకోండి ఎవరైనా కూడా చూస్తారు ఒక రోజు చూస్తారు ఒక చిన్న పిల్లగాడు కూడా అండి ఒక చాక్లెట్ ఇచ్చినం మనకి ఒక చాక్లెట్ ఇస్తే వాడు కొంచెం టేస్ట్ చూస్తాడు కొంచెం ఇట్లా సప్పరిస్తాడు సప్పరిచ్చి ఇచ్చి బాగాలేదు ఇది వ్యాక్ అని చెప్పేసి వెంటనే ఊసిపారేస్తాడండి చాక్లెట్ ఆ చిన్న పిల్లాడికి కూడా అంత తెలివి ఉంటుంది మనమంట ఇప్పుడు అంటే ఈ నండూరు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళంట ఈయనంట మోసం చేస్తున్నాడంట ప్రజలని ప్రజలని ఆయన ఏవేవో పూజలు చెప్పి ఏవేవో స్తోత్రాలు చెప్పి మోసం చేస్తున్నాడంట మోసం చేస్తే మోసపోవడానికి ఇక్కడ ఎవరైనా దద్దమ్మలు ఉన్నారా అండి హిందూ సాంప్రదాయంలోనే కాదు ఎక్కడ పోయినా జర్మన్ పోయినా రష్యా పోయినా మా అమెరికా పోయినా ఎవరు అమాయకులు కాదండి అంత నోట్లో వేలు పెట్టుకొని ఏం జీకట్లేదు అంత అమాయకులు లేని లేరు వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళకు గనక ఆ పూజ సరిగ్గా అనిపించకపోతే రెండో రోజే మనకి ఏదైనా తేడా కొట్టుద్ది వెంటనే మానేస్తాం మానేయమండి పూజలు ఒకవేళ అసలు పూజలు పూజలు చేస్తుంటే దెబ్బలు కొట్టడం అనేది ఏదైనా ఉంటుందండి కొన్ని స్తోత్రాలు ఉంటాయండి బీజాక్షరాలతో కూడుకున్నాయి ఉంటాయి ఆయన కరెక్ట్గా చెప్తాడండి నండూరు శ్రీనివాసరావు గారు ఏమని అవి బీజాక్షరాలతో ఉన్నాయి బీజాక్షరాలు ఉన్నాయి మీరు చదవకూడదు అని చెప్తాడు మీరే ఆలోచించండి అండి కర్మసిద్ధాంతం గురించి ఎంత చక్కగా వీడియోలు ఉన్నాయో నండూరు శ్రీనివాస్ రావు ఈ ఛానల్లో కర్మసిద్ధాంతం గురించి ఆయన టూ ఇయర్స్ బ్యాకే ఎంతో మంచి వీడియోలు చేసిండే ఆయన నేను చెప్పే విధానం కాకుండా ఆయన వేరే విధానంలో పురాణాలలో ఉన్న విధానంలో చెప్పిండనమాట కర్మసిద్ధాంతం గురించి తెలిసినవాడు తప్పుడు కర్మలు చేస్తే శిక్షలు పడతాయని మనం మనకి భయంకరమైన జన్మలు లభిస్తాయని తెలిసినవాడు ఆయనే బోధించే ఒక పెద్ద గురువు కర్మసిద్ధాంతం గురించి తెలిసి ఆయన అట్లా వేరే వాళ్ళ కర్మలను పాడు చేసి వేరే వాళ్ళకు కష్టాలు కలిగించే స్తోత్రాలను కష్టాలు కలిగించే పూజలను ఆయన ఎందుకు చెప్తాడండి ఆయన అంతా రౌడీయా ఏమన్నా ఆయన రౌడీ రంగన్ననా చెప్పండి ఎందుకు చెప్తారండి ఒక పండితులు ఒక అన్ని తెలుసుకునే చెప్తారు నేను ఎన్నిసార్లు మా ఇంట్లో పవమాన సూక్తంతో మంచినీళ్ళను సంప్రోక్షణ చేసి పవమాన సూక్తం చదివి నేను ఎన్నోసార్లు మా ఇంట్లో అభిషేకం ఇంట్లో నీళ్ళు చల్లినమాట పవమాన సూక్తంతో సంప్రోక్షణ చేసిన నీళ్లను చల్లిన పూజ దగ్గర పవమాన సూక్తం పెట్టి పవమాన సూక్తాన్నితో చే దాన్ని సంప్రోక్షణ చేసిన నీళ్లను అంతేగాక నేనేం చేస్తా తెలుసా పవమాన సూక్తాన్ని అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుండదు కదా యూట్యూబ్లో పవమాన సూక్తం ఉంది ఆ పవమాన సూక్తాన్ని మనం పెడితే స్తోత్రాలు మనము యూట్యూబ్లో పెట్టుకొని ఫోన్లో పెట్టుకున్నా కూడా వాటి వలన మన ఇంట్లో పాజిటివ్నెస్ అనేది వస్తుంది ఎవరు చెప్పిరండి స్తో ఫోన్ల వలన పెట్టి ఫోన్లో పెట్టుకుంటే అది ఫోన్లో పెట్టుకున్నా కూడా ఆ శబ్ద ప్రకంపనలు అనేవి ఇంట్లో ప్రసరించి ఇల్లు ఇంట్లో కూడా పాజిటివ్ అనర్నెస్ అనేది రావడం జరుగుతుంది మనం పాట పాడినా మనం నోరుతో పాడినా ఒకటే సెల్ ఫోన్లో మాత్రం మనుషులే కదండి పాడతారు ఎవరైనా పాడతారా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా అరాచక ఏమంటారు ఇట్లా ఉంటాయి కదా దయ్యాలు భూతాలు వచ్చి పడతాయా మన మనుషులే కదండి ఇప్పుడు సుబ్బలక్ష్మి ఆడియో ఉంది సుబ్బలక్ష్మి గారి ఆడియో ఉంది ఏది విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు ఎన్నో స్తోత్రాలు అవన్నీ చదివిందామే ఆ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఆ పాటలు నేను పెట్టుకుంటా పెట్టుకున్నప్పుడు ఇంట్లో చికాగ్గు ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఒక మన శాంతిగా అయిపోతాను నేను హాయిగా అనిపిస్తుంది అంటే పాజిటివ్నెస్ వచ్చిందన్నట్టే కదా లెక్క మీరు కూడా పెట్టుకొని చూడండి ఒకసారి మ్యూజిక్ వలన సెల్ ఫోన్లలో పెట్టుకొని మనము మ్యూజిక్లు వినడం ద్వారా మ్యూజిక్లైనా స్తోత్రాలు మంచి మంచి స్తోత్రాలు వినడం వలన ఇంట్లో ప్రకంపనలు అనేవి మారుతాయి ఇంట్లో పాజి నెగిటివ్నెస్ పోయి పాజిటివ్నెస్ అనేది వస్తుంది నేను పవమాన సూక్తం పెడతా తెలిసిందండి పవమాన సూక్తం పెట్టి వి వింటూ ఉంటా రూమ్ రూమ్కి చేంజ్ చేస్తా ఈ రూమ్లో పవమాన సూక్తం పెట్టి మళ్ళీ ఇంకో రూమ్లో ఇల్లు పెద్దది కదా మొత్తం వినిపించాలని చెప్పేసి ఒక్కొక్క రూమ్లో పవమాన సూక్తము వినిపిస్తూ ఉంటా తెలుసా అండి అది చాలా ప్రభావం చూపింది నేను ఈజీగా గుర్తుపట్టగలను అనమాట ఎట్లా ఉంది ఇల్లు ఎలా ఉంది ఇల్లు ఈరోజు నెగిటివ్నెస్తోనుందా ఉందా అని గుర్తుపట్టగలుగుతా మీరు కూడా గుర్తుపట్టచ్చు కొన్ని సింటమ్స్ ఉంటాయి ఏం లేదు చీకటి చీకట్గా ఉంటుంది మనశ్శాంతిగా ఉండదు ఏడుపు వచ్చినట్టు అవుతుంటుంది నెగిటివ్నెస్ ఉంటే బ మనసు భారంగా ఉంటుంది ఇల్లు కూడా ప్రకాశవంతంగా ఉండదు ఇల్లు కూడా డల్గా ఉంటుంది ఇల్లుని చూస్తే బో అన్నట్టుగా భయమైతుంటుంది అట్లా అట్లా ఉంటుంది అది నెగిటివ్నెస్ ఇక తర్వాత పాజిటివ్నెస్ రాగానే స్తోత్రాలు అవి ఇవి సెల్ ఫోన్లో పెట్టినా కూడా ఒక రెండు అగరబత్తీలు ముట్టించేసి ఇంట్లో సెల్ సెల్ఫోన్లో స్తోత్రపారాయణాలు టీవీలో కూడా పారాయణాలు పెడితే పెద్ద సౌండ్తో ఇల్లు సడన్గా ప్రకాశవంతమవుతుంది వెలుగుతోని మనసు హాయిగా డ్యాన్స్ చేయబుద్దవుతుంది మనకి పాటలు పాడబుద్దవుతుంది చక్కగా ఇంట్లో ఒక ఒక తేజస్సులాగా ఇల్లు అనిపిస్తుంటుంది ఒక దివ్య తేజస్సుతో అట్లాగా అనిపిస్తుంటుంది ఇల్లు పాజిటివ్నెస్ అనమాట అది భగవత్ శక్తి వచ్చి కూసుంటుంది సెల్ ఫోన్లలో కూడా పాటలు వినడం ద్వారా ఆ విధంగా జరుగుతుంది మనం పాటలు వినడం ద్వారా మనలోని నెగిటివ్నెస్ కూడా వెళ్ళిపోతుంది అర్థమైందండి ఇలా ఇంకా హిందూ హిందూ ధర్మం ఇంత గొప్పది కదండి హిందూ ధర్మం ఇంత గొప్పదైతే పూజలు చేసుకోకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో లేవకూడదు ఇలాంటివన్నీ చెప్పి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారండి మనము బ్రాహ్మీ ముహూర్తంలో లేవు లేస్తారా అండి అందరూ లేవరు కదా వాళ్లకు వాళ్ళు ఎవరిని ఎవరు మాయ చేయలేరండి ఎవరిని ఎవరు మోసం చేయలేరు తెలుసా ప్రజలందరూ అమాయకులు ఏం కాదు అమాయకులు అయిపోయి వాళ్ళు చిన్న పిల్లాడు కూడా ఆడికి ఈ కాలంలో అంతా తెలివి ఉంది ఎవరో చెప్తే మనము ఆ పూజలు చేసి మోసపోయేదాకా చేస్తూనే ఉంటామా ఎందుకు చేస్తారండి ఎందుకు చేస్తారు ఒక్క రోజుల్లో తేడా కొట్టిందంటే ఆపేస్తారు సంసారాన్ని నిండా ముంచుకోవడానికి ఎవ్వరు ఇక్కడ అమాయకు ప్రజలు ఎవ్వరు ఉండరండి అంతా ఉట్టిదే ఉట్టిదే ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి ఒక ఒక మన బజార్ మొత్తము ఎట్లా ఏమేమి పూజలు చేసుకుంటున్నారో తెలుస్తుంది మరీ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకున్నా కూడా మన పని మనుషుల ద్వారా తెలుసు వాళ్ళు ఇండ్లు చేస్తారు మాకు ఇద్దరు పని మనుషులు ఉన్నారు ఒక పదిండ్లు చేస్తుంది ఒక ఆ పదిండ్లు చేస్తుంది ఇరవై ఇండ్లు ఇరవై ఇండ్ల ముచ్చట్లు ఇరవై ఇండ్లకు మోస్తూ ఉంటారు వాళ్ళు తెలుసా అండి ఎవరు ఎవరండి ప్ర ఈ పూజలు చేసుకొని పూజలు చేసి మోసపోయిన వాళ్ళు పూజలు చేసి సంసారాలని నాశనం చేసుకున్న వాళ్ళు ఇట్లా చెప్తే అసలుకి ఎంత ఘోరం అంటే మెల్లమెల్లగా ఏదో హిందూ హిందువులు పూజలు చేసుకోకుండా హిందూ ధర్మాన్ని పక్కదో పట్టడానికి జరుగుతున్న చర్యలు ఇవన్నీ నండూరు శ్రీనివాసరావు గారు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే పుట్టినరండి నేనైతే అంతే అంట ఎందుకు తెలుసా అసలు ఆయన ఎంత చక్కగా హిందువుల పూజలు పూజలు ఎట్లా చేయాలో ఒక ఛానల్ పెట్టిండు వాళ్ళ అమ్మాయి చూపిస్తుంది స్తోత్రాలు పారాయణాలు ఇంకా ఇంకో ఇంకొక సుశీల అనే ఛానల్ పెట్టాడు తన భార్య పేరు పెట్టి అమ్మ అమ్మగారి పేరు ఇంకా అందులో కూడా మనకు ఎన్నో నేర్పిస్తాడు ఎన్నో విషయాలు ఆయన ఛానల్ లోకి ఎన్నో విషయాలు నేను నా ఛానల్ చాలా చిన్న ఛానల్ అండి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు నేను ఆయన ఛానల్ని ప్రమోట్ చేసేది అంటుంది కానీ కాదు ఆయనదేమో టూ మిలియన్స్ మిలియన్స్ కానీ నేను నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్ని ఈ ఛానల్ నా ఛానల్ పెట్టక ముందు నుంచే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నదాన్ని నేను ఆయన వల్ల నేను ఎంతో జీవితాలని కూడా బాగు చేసుకున్నదాన్ని అర్థమైందండి భగవన్ నామం అనేది ఏమో ఇరవై సంవత్సరాల నుంచి నాకు నోటెడ్ అనమాట నాకు తెలిసిన ఒక ఈజీ టెక్నిక్ అనమాట భగవన్ నామం వలన నేను ఎన్నో సాధించిన ఓకే కానీ స్తోత్రాలంటే కూడా నాకు ఇష్టం కదా అందుకని నేను అక్కడ టర్న్ అయిన అనమాట స్తోత్రాలు చెప్తున్నాడే అని మంచి మంచి స్తోత్రాలు దైవలీలలు మంచి మంచివి అన్నీ చెప్తుంటాడు అనమాట సాయిబాబా గురించి కూడా ఎంతో చక్కటి వీడియో చేసిండు సాయిబాబా సాయిబా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడండి అలాంటప్పుడు సాయిబాబాలో కూడా దేవుడున్నాడని ఎందుకు అనుకోకూడదు సాయిబాబా ఎవరినైనా మోసం చేసి ఏమైనా బిల్డింగ్లు కట్టుకున్నాడా ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని అందులో నివసించి ఈ దొంగబాబా లాగా ప్రవర్తించి చింగిపోయిన వట్టలు వేసుకుంటుండేనండి సాయిబాబా అన్నదానం చేస్తుండే అందరికీ ఒక రూపాయి అనా తీసు అడుక్కుంటుండే రూపాయో ఏదో దాన్ని మళ్ళీ వాళ్ళకే వండి పెడుతుండే వాటితో ఆ పైసలతోని ఏం ఏం అన్యాయం చేసిండండి ఆయన సాయిబాబా ఏవి ఎవరికేం చేసిండండి దుర్మార్గం ఇప్పుడు ఇలాంటి పూజల వల్ల ఇలాంటి దైవాన్ని నమ్మడం వలన మోసపోయే దైవాన్ని నమ్మడం వలన ఈ భగవంతుడిని నమ్మడం వలన ఈ స్తోత్రాలు చదవడం వలన మంచి అభివృద్ధి చెందుతుంది కానీ చెడు చెడు ఏమీ అభివృద్ధి చెందట్లేదు కదా చెప్పండి హిందూ ధర్మం వలన హిందూ ఇప్పుడు నండూరు శ్రీనివాసరావు గారు ఆయన అట్లా ప్ర స్తోత్రాలు పూజలు ఇవన్నీ చెప్పడం ద్వారా జనాలు దుర్మార్గం వైపును దుర్మార్గం వైపుకు టర్న్ కాకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ అవుతుంది ఎటో ఈ పూజల మీరికి వీటి మీరికి భగవన్నామం మీరికి ఈ కర్మ సిద్ధాంతము వీటి మీదకి టర్న్ అయ్యి వాళ్ళు మంచి దోవలో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా అవే లేకుండా పూజలు స్తోత్రాలు అవే వద్దు ఏదొద్దు అని అంటే ఏదొద్దు ఏది చూసుకోకండి మీరు బ్రాహ్మీమూర్తులు లేవకండి మీరు సాయిబాబాని పూజ చేసుకోకండి ఎవ్వరు అందరు పిచ్చోళ్ళే టోపీ అమ్మ పిచ్చిదే ఈమె పిచ్చిదే ఆయన పిచ్చోడే అందరు పిచ్చోళ్ళే అని మొత్తము నండూరు శ్రీనివాసరావు చెప్ గారు పిచ్చోడే అందరు పిచ్చోళ్ళే అని చెప్పేసి ఇట్లా అంటే ఇక మనకు చేసుకోవడానికి ఏముండదండి ఇక పూజలు ఉండవు పునస్కారాలు ఉండవు బ్రాహ్మీ ముహూర్తం ఉండదు ఏది ఉండదు ఇక మనము ఇంకా మళ్ళీ ఈ ఈ భారతదేశము ఒక దుర్ ఇదేంటి బందిపోటు ముఠా ఉంటుంటానంట బందిపోటు ముఠాలు పూర్వం తెలుసా అండి ఆ బందిపోటు ముఠాలు తయారవుతారు ఇక అందరూ ఏం పని ఉండదు కదా ఇక ఒక స్తోత్రం చేసుకుందాము ఒక పూజ చేసుకుందాము ఒక బ్రాహ్మీ ముహూర్తంలో లేద్దాము ఇవన్నీ ఏమి ఉండవు కదా అంటున్నారు కదా అప్పుడు చేసుకోకుండా ఇంకా మైండ్లో తొలుస్తుంది అనమాట ఎక్కడికి పోదాం ఈరోజు ఎక్కడికి పోదాం ఈరోజు ఏమి ఎంజాయ్ చేద్దాం ఈరోజు లేకపోతే ఎవరినన్నా మోసం చేద్దామా లేకపోతే ఎవరింట్లోనన్నా దోసుకుందామా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఇలాంటివి కాకపోయినా వచ్చేవాడిని పిచ్చి ఆలోచనలే మనిషికి పొద్దున్న లేస్తే పూజ తర్వాత జాబ్కి వెళ్ళడం జాబ్కి వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం వచ్చి ఏదో కొంచెం యోగా చేసుకోవటం సంసారాన్ని చూసుకోవటం పిల్లల్ని చూసుకోవడం బా ఇలాంటివి బిజీ లైఫ్ ఉండాలి అందులో భగవంతుడు కూడా ఉండాలి మనతో పాటు అప్పుడు ఆ సృష్టికర్తనే భగవంతుడు అండి ఆయన లేకపోతే మనం ముందటికెట్లా పోతాం కొంచెం మన ముందరికి పోవాలి కదా జీవితంలో ఇప్పుడు భగవంతుడి సహకారం తీసుకోవాల్సిందే కదా మరి భగవంతుడే వద్దంటే ఎట్లా పూర్తిగా తోని ఈ భారతదేశాన్ని నింపేసి భారతదేశాన్ని సర్వనాశనం చేద్దామనేమన్నా సంకల్పం పుచ్చుకున్నారేమోనండి కొంతమంది కాబట్టి హిందూ ధర్మ శాస్త్రాలను పక్కదోన పట్టిస్తున్నారు అన్నమాట కాబట్టి తస్మాత్ జాగ్రత్త అండి మనకు పూర్వము స్తోత్రాలు ఇవి ఈ పూజలు ఎక్కువగా లేవు పూర్వం ఎందుకంటే సెల్ ఫోన్ అనేది లేదు మనకి సెల్ ఫోన్ అనేది లేదు కష్టజీవులు చాలామంది కష్టజీవులు కష్టం చేసుకునే వాళ్ళు కానీ మీరు గమనించండి పూర్వం కూడా పొలాలలో పనిచేసుకునే వాళ్ళు ఈ పొలాలలో పని చేసుకుంటూ జానపద గేయాలు భగవంతుని భక్తి గేయాలు కూడా పాడుకునేవాళ్ళు నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ అంటూ అంటూ కూడా పైరు అదేంటిది పొలంలో వరి నాటు అవన్నీ వేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ చేసేవాళ్ళండి వాళ్ళకు అదే భక్తి మనం వాడతాం అండి మనం ఇంట్లో పని చేసుకుంటూ ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో పని చేసుకుంటూ నారాయణ నారాయణ అనుకోమంటే ఎవరైనా అనుకుంటున్నారా అసలుకి నేను చెప్తుంటా కదా పని చేసుకుంటూ నారాయణ నారాయణ లేకపోతే శ్రీరామ్ లేకపోతే మీ ఇష్టం వచ్చిన నామాన్ని ఏదైనా నామాన్ని అనుకోండి అంటే అనుకుంటారా కానీ పల్లెటూర్లలో చూడండి వాళ్ళు ఇప్పుడు కూడా వెళ్ళి ఒక్కసారి దూరం నుంచి చూడండి ఆ పల్లెటూర్లలో నాట్లు వేసుకుంటూ అవి వేసుకుంటూ ఇవి వేసుకుంటూ ఆ వరి అది చెరుగుతూ చాటతో జరుగుతూ పాటలు పాడుతుంటారు వాళ్ళు ఆ పాటలు అంటే ఏమన్నా సినిమా పాటలు అయ్యి అనుకున్నారా కాదు అందులో జానపద గేయాలంటే అందులో అమ్మవారు ఉంటుంది అందులో గౌరమ్మ అంటారు అందులో ఏమమ్మో అంటారు ఎల్లమ్మ అంటారు ఏమమ్మో అనుకుంటా దేవుళ్ళ పాటలే వాడతారు వాళ్ళు తెలుసా మరి ఎందుకండి ఇప్పుడు ఇది కలియుగం ఈ కలియుగంలో ఎంత భక్తితో ఉంటే అంత తొందరగా మనము భగవంతునికి దగ్గరగా అవుతాం ఈ కలియుగంలో భగవన్ నామము భక్తి ఎక్కువ అవుతుంది అని పురాణ గ్రంథాలలో చెప్పిండ్రు దాన్ని మీరెందుకండి మారుస్తున్నారు కొంతమంది ఛానల్ వాళ్ళు భక్తిప్రదంగా ప్రజలు ఉంటున్నారండి వాళ్ళను మోసం చేయడం అంటే అది ఎవరు మో ఎందుకు మోసపోతారండి ఎవరైనా కూడా వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ చిన్న పిల్లగాని కూడా మోసం చేయలేము మనం అలాంటిది పెద్ద పెత్తోళ్ళని గృహిణులను వాళ్ళను మోసం చేయగలుగుతారు ఎవరన్నా ఎవరండి అమాయకులు నువ్వు అమాయకురాలువా అందరు అమాయకులు అమాయకులు అంటున్నావు ఎవరండి అమాయకులు అమాయకులు ఎవ్వరు లేరండి ఇక్కడ ఆరిందలే ఉన్నారు మొత్తం ఆరిందలే ఓకే అండి హిందూ సంస్కృతిని ఎవ్వరూ మర్చిపోకండి భగవన్నామాన్ని స్తోత్రాలను ఇవన్నీ చదివితే మనం జన్మ లభించిందే భగవంతుడి కోసం అండి ఈ జన్మ మనము భగవన్ భగవత్ సాక్షాత్కారం కోసము మానవ జన్మ లభిస్తుందండి కానీ మనము మాయలో పడిపోతాం అనమాట ఆ మాయలో పడిపోయి భగవంతుడి గురించి మర్చిపోతాం కానీ మన అదృష్టం ఏంటంటే ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ భగవన్నామాన్ని జపించాలని సెల్ ఫోన్ మాధ్యమం ద్వారా ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు అందులో నేను కూడా ప్రచారం చేస్తున్నాను భగవాన్ నామాన్ని అయితేనేమి రోజు నిత్య పూజ బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలనుకుంటే తొందరగా పడుకోవాలండి లేవకుండా ఉండడం ఏంటండి నేను లేవను నేను తొందరగా లేవను అని అనుకోకుండా తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలుగుతారండి పన్నెండింటి వరకు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటే అప్పుడు లేవలేరు అట్లా కాదు ముచ్చట్లు పెట్టుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ కాదు పన్నెండింటికి కాకుండా నైన్ ఓ క్లాక్కే నిద్రపోతే పొద్దున ఫోర్ థర్టీకి లేవచ్చు సరిపోతుంది నిద్ర నిద్ర సరిపోతుందండి అప్పుడు లేచి చక్కచక్క ఐదున్నర వరకు మన కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధన చేసుకోవచ్చు అప్పుడు దీపారాధన చేసుకుంటే నాకేంటండి లాభము మీ గురించే కదా కుటుంబము ముందటికి కుటుంబంలో అభివృద్ధి అనేది మన పిల్లల అభివృద్ధి ముఖ్యంగా అండి మనము మనం మనకేమైనా అయితే అయ్యింది కానీ మా పిల్లలండి పిల్లల అభివృద్ధి ఫాస్ట్గా జరుగుతుంది కుటుంబ అభివృద్ధి కూడా ఫాస్ట్గా జరుగుతుంది భర్త యొక్క ప్రమోషన్స్ అయితేనేమి ఆర్థిక అభివృద్ధి అయితేనేమి మన ఇంట్లోకి ధనలక్ష్మి గలగలగలమంటూ వస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసి చూడండి ఒక నెల రోజులు ఒక వారం రోజులు చేసి చూడండి మీకు మార్పు తెలుస్తుంది ఇక ఆపకుండా ఇక చేస్తూనే ఉంటారు అర్థమైందా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ అంత గొప్పది ఎందుకంటే నిద్రలు గాసిలేసి రోగాలు తెచ్చుకుంటారు నిద్రపోండి తొందరగా నిద్రపోయి బ్రాహ్మీ లేవండి కానీ లేవకుండానే ఉండాలని అనుకోకండి ఎప్పటికైనా మనిషి మారాల్సిందే కదా మనుషులు మారాలండి ఎప్పటికీ ఎప్పటికీ అట్లనే ఉంటారా బ్రాహ్మీ నిద్ర లేస్తే రోగాలు కూడా పరారవుతాయి ఎందుకంటే అప్పుడు దైవశక్తి తిరుగుతుంటుంది మొత్తము బ్రహ్మాండంలో సృష్టిలో దైవశక్తి తిరుగుతుంటుంది అప్పుడు లేచి ఇంట్లో పని చేసుకుంటున్నా కూడా మన రోగాలు అనేవి వెనక్కి నెట్టివేయబడి మెల్లిమెల్లిగా మొత్తం రోగాల విముక్తి లభిస్తుంది తెలిసిందా అంత పవర్ ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేవకండి నిద్రలు పోకూడదా మీరు అని అనుకోవద్దు మేము నిద్రపోవద్దా ఇన్ని గంటలు మేము నిద్రపోవాలి ఆరోగ్యం కోసం నిద్ర పోండి కానీ తొందరగా నిద్ర పోండి తొందరగా నిద్రపోయి తొందరగా లేవండి అర్థమైందా మీ మంచి కోసమే మీ సంసారాలే ముందరికి పోతాయి మీ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది హిందూ సాంప్రదాయాల్ని వదులుకోకండి